రమయ్య గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతో పాటు రాయపాటి అరుణ గారు జాయిన్ అయ్యారు. రాయపాటి అరుణ గారు, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్. అరుణ గారు, ఎలా చూడాలి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాప్రతినిధులతో నిర్వహించినటువంటి సమావేశం? అంటే ప్రజాప్రతినిధులు ఇది శుభ పరిణామంగా భావిస్తున్నారు, తెలుగుదేశం పార్టీ ఏమో మా ఎఫెక్ట్ అంటని అంటున్నారు, మరి ఎట్లా అసలు రియల్ కోణం ఏంటిది? నమస్కారం అండి. ఇన్నిసార్లు 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు మంత్రులు ఎమ్మెల్యేల సమీక్షా సమావేశం మనం ఇప్పటివరకు చూసాము. కానీ ఏ సమీక్షా సమావేశంలో ఈ స్థాయిలో వాయిస్ లో అయ్యి వాళ్ళ అభ్యర్థుల్ని కన్విన్స్ చేసేలాగా, అది ఒక రకమైన రిక్వెస్ట్ ని ఇండైరెక్ట్ గా వాళ్ళ ముందు ప్రొజెక్ట్ చేస్తున్నట్టుగా మాట్లాడటం మనం ఇప్పటివరకు చూడలేదు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఇన్నాళ్ళు ఆయన విర్రవీగిన అధికారం చేజారిపోతుందేమో, నా వ్యవహార శైలి వల్ల మార్చుకుందామనే మార్ప, లేదంటే ఈయన వ్యవహార శైలి వల్ల ఆయన పార్టీలోనే అసంతృప్తి సెగలు రగిలి ఆల్రెడీ 4 ఎమ్మెల్యేలు బయటకు పోవడం, మిగతా వాళ్ళు చాలా మంది పక్క పార్టీలతో టచ్ లో ఉన్నారని వదంతులు, వాస్తవాల వదంతులనే తర్వాత నిరూపణ అయ్యేంత వరకు మనం దాన్ని డిక్లేర్ చేయలేం కాబట్టి ఇలాంటి వదంతులు రావడం, ఈ మూలంగా అయినా సరే నిజంగానే ఎమ్మెల్యేలు చేజారిపోతారేమో, మళ్ళీ నాకు అధికారం పోతే పరిస్థితులు తారుమారు అవుతాయనే ఒక ఉద్దేశంతో ఆయన తగ్గి మాట్లాడినట్లుగా మనకైతే అనిపించిందండి క్లియర్ గా. కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే, గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు మార్చాల్సింది ఎమ్మెల్యేని స్వరాన్ని కాదు, ఆయన ఆలోచన విధానం మారాలి, ఆయన పరిపాలన తీరు మారాలి. ఇంకా గట్టిగా చెప్పాలంటే అసలు ఆయనే మారాలి. ముఖ్యమంత్రి అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా ఇంకొకరు ఎవరైనా ప్రకటిస్తే ఎమ్మెల్యేలను తీజే గెలవచ్చండి నాకు తెలిసినంత వరకు. అంటే ఇల్లు ఏదో గడప గడపి ప్రోగ్రామ్ తాళతో వెళ్తారు. 2019 గెలిచిన దగ్గర నుంచి 24 గెలిపేలా గానీ పదే పదే వాలంటీర్ల ద్వారా, రకరకాల రంగుల ద్వారా, భవనాల ద్వారా, ప్రకటనల ద్వారా ప్రజలకు మేలు చేసినా చేయకపోయినా ప్రచారం అయితే నిరంతరం చేస్తూనే ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు వచ్చే సమస్య అంతా జగన్మోహన్ రెడ్డి గారితోనే వచ్చిందండి. ఏపీ ఎవరైతే మేము జగన్మోహన్ రెడ్డి బొమ్మ పెట్టుకుని గెలిచామని చెప్పేసి చెప్పుకుంటున్నారో, ఇప్పుడు వాళ్లే జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ చూస్తే మాకు ఓటేయరేమో, మేము ఎంత గ్రౌండ్ లో తిరిగినా సరే ఉపయోగం లేదేమో అనే ఆలోచనకు వచ్చిన పరిస్థితి ఉంది ఇప్పుడు వైసీపీ నాయకుల్లో, ఎమ్మెల్యేల్లో అండ్ గ్రౌండ్ లో కేడర్ లో కూడా చాలా మంది బహిర్గతంగానే సభల్లో బయటపడుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సరళి మార్చుకోకపోతే ప్రజల్లో తిరగడం కష్టమైపోతుంది మాకని చెప్పేసి, దీనివల్ల ఇప్పుడు ప్రత్యేకించి ఎన్ని మీటింగ్లు పెట్టినా ఎంత స్వరం మార్చి మాట్లాడినా మారాల్సిన జగన్మోహన్ రెడ్డి గారే క్లియర్ గా. ఇందులో వైసీపీ పార్టీలో ఉన్న నాయకులందరూ అంతర్గత ఫీలింగ్ ఇదే ఉంది, ఈయన వల్ల మనందరం మాటలు పడుతున్నాము, ఈయన సరిగ్గా పరిపాలన చేయడు, సరిగ్గా ప్రకటించిన హామీలన్నింటినీ నెరవేర్చడు, అదేమంటే డీబీటీ 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 అంటున్నాడు. ఆ డీబీటీ గురించి ప్రజలెవరు ఇంతకు ముందు అడగలేదు, ఇంతకు ముందు అడిగిందంతా ఉద్యోగాల గురించి అడిగారు, రోడ్ల గురించి అడిగారు, ప్రాజెక్టుల గురించి అడిగారు, ధరల గురించి అడిగారు, మద్యం నిషేధం గురించి అడిగారు. డీబీటీ ద్వారా డైరెక్ట్ గా వెళ్ళి అకౌంట్ లో పోడి ఉద్యోగం ఏమి నిరుద్యోగికి రాలేదు, వాళ్ళ జీతాలు ఏమి టైంకి పడట్లేదు, అలాగే మహిళలకి ఏమి డీబీటీ ద్వారా మద్య నిషేధం జరగలేదు, డీబీటీ ద్వారా ధరల నియంత్రణ జరగలేదు, డీబీటీ ద్వారా అక్రమ మద్యము, గంజాయి, డ్రగ్స్ వీటన్నింటినీ ఎక్కడ నిర్మూలించలేదు. ఈ డీబీటీ అని పట్టుకొని కేవలం అదే ఏదో పెద్ద బ్రహ్మ మంత్రం లాగా వెళ్తానని చెప్పేసి ఎలక్షన్కి అని ఆయన అనుకుంటున్నాడు. కానీ అదే పెద్ద దెబ్బ అవుతుంది, ఆయనకి ఇచ్చిన హామీలన్నింటినీ పక్కన పెట్టి కొత్త వాటిని తీసుకొచ్చి జనం మీద నృత్య ప్రయోగాలు చేస్తున్నాడని జనం క్లియర్ గా అర్థమైపోయింది. మళ్ళీ ఇప్పుడు ఏదో ఆల్రెడీ వాలంటీర్లు ఉన్నారు, వాళ్ళని కేవలం పార్టీ కార్యక్రమాలు చేస్తా ఉన్నారు ఇప్పటి వరకు ఒక్క పెన్షన్ ఇచ్చే పని తప్ప. మళ్ళీ అది గృహసారథులు అండి సార్. అసలు జనరల్ గా తెలుగు భాషలో ఆంధ్ర మాండలికాల ప్రకారం గృహసారథి అంటే ఇంటికి పెద్ద దిక్కు కింద బాధ్యతని, భారాన్ని, బంధాలను అన్నింటినీ పంచుకొని నడిపే వ్యక్తి, అది తండ్రి, భర్త, కొడుకు, సోదరుడు అవుతాడు. వీళ్ళు వచ్చి మా గృహసారథులు అంటే మాకు అర్థం కలిగి లేదు, మాకు హస్బెండ్ అవుతాడు, వచ్చినాడు, తండ్రి అవుతాడా, కొడుకు అవుతాడా, అన్నదమ్ముడు అవుతాడు, అసలు ఈ పదాలు ఏంటి, తెలుగు పదాలు ఎలాగ పెట్టాలని వీళ్ళకి తెలియట్లేదా, లేదంటే తెలుగు భాషకి వీళ్ళకి అర్థం తెలియట్లేదా, ఎవరు వీళ్ళంతా, అసలు వీళ్ళు వచ్చి మా గృహసారథులు ఏంటి, మా ఇంటికి ఎవరైనా వచ్చి నేను గృహసారథనారంటే గో పగలు కొడతాయి ఎవరైనా కన్ఫామ్ వస్తాను, మా ఇంటి గృహసారథి ఎవడో వచ్చి గృహసారథి ఎలా అవుతాడు నాకు అర్థం కాదు, మా కుటుంబంలో మా భర్త అవుతాడు మా గృహసారథి, పక్కడ ఎవడో వచ్చి నా గృహసారథి నేను ఎలా ఒప్పుకుంటాను, దానివల్ల ఉపయోగం ఏంటి మాకు అసలు ఆ గృహసారథి మూలంగా. ఇప్పటి వరకు వాలంటీర్లు ఒరగబెట్టింది ఏంటి జనాలకి, ఆ వృద్ధాప్య పెన్షన్ ఇవ్వడం తప్ప, వాళ్ళ వల్ల ప్రజా ఖజానాకి డబ్బులంతా నాశనం. మళ్ళీ గృహసారథులు అంటే వీళ్ళకి ఎవరు డబ్బులు ఇస్తారు, ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా చెప్పడం ఏమో, వాళ్ళకి జీతాలు లేవు, మేమే మా కార్యకర్తలు పెట్టుకున్నామని చెప్తున్నారు, కానీ వాళ్ళ మెయింటెనెన్స్ అంతా ప్రభుత్వమే కదా భరించేది, ప్రభుత్వం అధికారంలో ఉన్న పార్టీ భరిస్తుంది వాళ్ళని, డబ్బులని ఎవరి అకౌంట్ నుంచి తీసిస్తారు, ప్రజా ఖజానా నుంచి తీసిస్తారు కదా డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా. ఈ గృహసారథులు ఈ రకరకాల పేరు అసలు తెలుగుకి అర్థం తెలుసుకోండి, దయచేసి తెలుగుకి అర్థం తెలుసుకొని పెట్టుకోండి ఏ పదాలని, లేదంటే ఆ పదాలు పెడుతున్న సలహాదారుడు ఎవడో ఆయన తీసుకొచ్చి మా ముందు పెట్టండి, గృహసారథి అంటే అర్థం ఏంటో నేను చెప్తాను. ఎస్, అరుణ గారు చాలా బాగా చెప్పారు. వేణుగోపాల్ గారు, అసలు ప్రజాప్రతినిధులు నాయకత్వం పైన అసంతృప్తిలో ఉన్నారా లేరా మీకే ఇంటర్నల్ గా బాగా తెలుస్తుందో క్లారిటీ ఇవ్వండి. మీది మ్యూట్ లో ఉన్నదండి, సిస్టమ్ అన్మ్యూట్ చేయండి ప్లీజ్.
శ్రీశైలం గారు రాయపాటి అన్నా గారు అయితే ఏమి అదే విధంగా టీడీపీ నాయకులు అయితే ఏం చెప్పేది అంటే మా ఎమ్మెల్యేలు వ్యతిరేకత ఏర్పడిపోయింది జగన్మోహన్ రెడ్డి లేకపోయినా బొమ్మతో గెలిచిపోతారు అంటే ఇది ఎట్టుందంటే చంద్రబాబు నందమూరి తారక రామారావుకి వెన్నుపోటు పొడి చేసి ఆయన బొమ్మ పుట్టుకొని ఎన్నికలకు పోతున్నాడు చంద్రబాబు నాయుడు. ఆ విధంగా కాదు, ఈరోజు ఎమ్మెల్యేని నేను ఏదైతే అధికారాలు ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఇంటికి అధికారం వాళ్ళ ఇంటి అధికారం వాళ్ళ ఇంటికే వచ్చే విధంగా చేయడం జరిగింది. ఏదైతే సచివాలయ వ్యవస్థ అయితేమి, అదేవిధంగా ఆర్బీకే సెంటర్లు అయితేమి, హెల్త్ క్లినిక్లు అయితేనేమి, అదే విధంగా నాడు నేడు స్కూళ్ళు అయితేనేమి, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎక్కడికి 2000 కుటుంబాలు ఉంటాయో ఆ 2000 కుటుంబాలకే ఈరోజు అధికారులు వాళ్ళకి ఇంటి దగ్గరికే వచ్చే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చేయడం జరిగింది. భారతదేశంలో ఏ రాష్ట్రంలో చేయలేదు. అదే విధంగా చాలా రాష్ట్రాలు కూడా దీన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాలనే ప్రయత్నాల్లో ఉన్నాయి. అదే విధంగా ఈరోజు డిబిటీ నాన్ డిబిటీ ద్వారా దాదాపు 3,35,000 కోట్లు ఇస్తే చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు తపస్సు చేసినా కూడా ఇలాక్పోయాడు. అదే సేమ్ బడ్జెట్, అదే ఆదాయం, అదే ఇది. ఈరోజు 3,35,000 కోట్లు డిబిటీ నాన్ డిబిటీ ద్వారా ఇవ్వడం జరిగింది. ఇంకా ఎమ్మెల్యేల వ్యతిరేకత అంటున్నాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే నేను వర్క్షాప్ లో ప్రతి ఎమ్మెల్యేను మళ్ళీ గెలిపించుకొని అసెంబ్లీలో రంపించాలనే ప్రయత్నంలో నేను మీకు ప్రెజర్ పెడుతున్నాను. నేను కూడా ప్రెజర్ పెడుతున్నాను. బటన్ నొక్కాలి, ఒక 5,000 కోట్లు అంటే దాని వెనకాల ఎంత శ్రమ ఉంది, ఎంతమంది కాళ్ళు చేతులు పెట్టుకుని అప్పు తెచ్చుకొని ఈరోజు కొడుతున్నాడు. ఈరోజు ఆర్థికంగా ఇబ్బందిగా ఉన్నా కేంద్రం మనకు సహకరించకపోయినా ఈరోజు రాష్ట్రంలో మనకు ఆర్థికంగా ఇబ్బందితో ఉన్నా ఏ టైం చెప్పాడో ఆ టైంకి బటన్ నొక్కుతున్నానంటే నేను ఎంత కష్టపడుతున్నాను. మీరు కూడా అదే విధంగా కష్టపడి ప్రతి ప్రజల్లో ఉండండి, ప్రజల మనిషి అనిపించుకోండి, గడపు గడపకోండి. 87% మన సంక్షేమం అందించున్నాం, 87% మందికి మన సంక్షేమం అందించున్నాము. సార్ మేడం ఇస్తారు అవకాశం ఇస్తారు మీకు కూడా 87% మందికి మనం ఇచ్చున్నాము. మిగతా వాళ్ళు కూడా ఎందుకు రాలేదు కనుక్కొని వాళ్ళకి వచ్చే విధ ప్రయత్నం చేయండి. ప్రజల్లో ఉండాలి. 25 రోజులు మన సచివాలయానికి ఏదైతే అన్న గారు యూ కెన్ రెస్పాండ్ అండి, ఆమెకు క్లారిఫికేషన్ ఇవ్వాలనుకుంటుంది వేణుగోపాల్. అన్న గారు యూ కెన్ రెస్పాండ్ ప్లీజ్. టాపిక్ అయిపోయింది సార్, మేము మధ్యలో ఏ లేదు కాళ్ళు చేతులు ఎత్తలా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా ఎమ్మెల్యేని గడప గడపు తిరగమనే ప్రయత్నం చేస్తున్నాడు. దానికి ఎవరో వ్యతిరేకించి ఎమ్మెల్యే లేకపోతే దానికి అమ్ముడు పోతే దానికి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకత. ఈరోజు ఇంతకుముందే చెప్పాను 2014-2019 23 మంది వెళ్ళిపోయారు. మేమేమైనా జగన్మోహన్ రెడ్డి నాయకుడిని క్రియేట్ చేస్తా అన్నాడు. ఏదో నాయకుడు అయితే తొడుకొని వచ్చుకోలేదు పార్టీలోకి, ఏదో ఈయన వేరే వాళ్ళు పార్టీ పెడితే ఆ పార్టీలోకి వెళ్ళిపోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు నాయకుల్ని క్రియేట్ చేస్తున్నారు. వెళ్ళిపోతే ఇంకొకరు వస్తారు. జగన్మోహన్ రెడ్డికి ఆ దేవుడు ప్రజలే ముఖ్యం, నాయకులు కార్యకర్తలు కాదు. వాళ్ళు నమ్ముకుంటే ఈరోజు జనసేన నాయకులు ఏమైనారు, పవన్ కళ్యాణ్ 10 సంవత్సరాలు పార్టీ పెట్టి కనీసం ఆయన సొంతంలో కూడా ఆ నియోజకవర్గాల్లో 2 చోట్ల నిలబడితే కూడా అక్కడ కూడా డిపాజిట్ లేని పరిస్థితి. వాళ్ళు మళ్ళీ ఇంకొకటి విమర్శిస్తారు, జగన్మోహన్ రెడ్డికి పూర్తి వ్యతిరేకత వచ్చేసింది అంటాడు చంద్రబాబు నాయుడు. జనసేన నాయకులు పూర్తికి వ్యతిరేకత వస్తే పెట్టండి, 150 నియోజక అభ్యర్థులు అంటే మాత్రం అది మీకు సంబంధం లేదు, అది మా పర్సనల్. 108 నియోజకవర్గం వ్యతిరేకత వస్తుంది అన్నాడు తెలుగుదేశం పార్టీ నాయకులు. మరి 108 నియోజకవర్గాలు ఎమ్మెల్యే టీడీపీని పెట్టండి క్యాండిడేట్లే, అక్కడ మాత్రం పర్సనల్ అటాక్ అయిపోతుంది. ఇది రాజకీయం. 175 తోడ్పాటు లేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగాలు లేదు. వేణుగోపాల్ గారు ప్రజాక్షేత్రంలో చెప్పండి, 175 నియోజకవర్గాలు మీ మేనిఫెస్టో వదలండి. సైకిల్ గుర్తుపైన పవన్ కళ్యాణ్ ఏం గుర్తిస్తాడో ఆ గుర్తుపైన గుర్తు కూడా లేదు. ఆ గుర్తు ఇచ్చే ప్రజల ఫోన్ని ప్రజాక్షేత్రంలో తెలుసుకుందాం, టీవీల ముందు మాట్లాడేది కాదు. ఇందాక ఒక బరువైన పదం వాడారు సారు, ఏంటంటే అది అప్పులు తేవడంలో బటన్ నొక్కడానికి ముందు ఎన్ని కోట్లు వేస్తున్నారు అకౌంట్ లో, దాని వెనకాల ఎంత శ్రమ ఉంది. నేను అదే ఆబ్జెక్ట్ చేయబోతున్నాను, కానీ మన వేణుగోపాల్ గారు ఫ్లో ఆపొద్దనుకున్నాను అంతే. ఈవెన్ ఐ సపోజ్ అప్పులు తెస్తున్న డబ్బులు
ఎవరి అకౌంట్ నుంచి తెస్తున్నారు సార్? మీరేమైనా తర్వాత బాకీ కడతారా? అంటే వైసీపీ ప్రభుత్వం కానివ్వండి, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులు తాడేపల్లి ఆర్ బెంగళూరు ఇలాంటి ఆస్తులు ఏమైనా తాకట్టు పెట్టి అప్పులు తీరుస్తారా? తర్వాత మేము కట్టే పని లేదా? అది మీరు ఒక క్లీన్ చిట్ రాసిస్తారా? రెండే విషయం, నిజంగా ప్రజా ధనం మీద, ప్రజలకు వేసే ధనం మీద అంత ప్రేమ గల వాళ్ళు అయితే తాడేపల్లి నుంచి తెనాలకి హెలికాప్టర్ ఎందుకు సార్? క్యాన్వో ఎందుగా? అది ఇంకా తక్కువ ఖర్చుగా లేదు? పక్కనే సందులో ఉన్న గుడి దగ్గరికి వెళ్తే 5 లక్షలు ఖర్చు అయ్యి సార్ మీరు హంగులు ఆర్బాటాలు చేసుకున్నా సరే, కానీ గుడికి వెళ్ళడానికి కూడా ఇబ్బంది అయిపోయి ప్రజా ధనాన్ని 5 కోట్లు ఖర్చు పెట్టి ఉగాదికి సెట్ అయ్యాల్సిన అవసరం వచ్చింది సార్? మీకు జీతాలు టైంకి వేయలేరు, ఉద్యోగ క్యాలెండర్ రిలీజ్ చేయలేరు, అది వాటన్నింటికీ ప్రజలకు డబ్బులు టయానికి వేయలేకపోతున్నారు. కానీ మీ సొంతానికి మాత్రం విపరీతంగా వాడేసుకున్నారు ప్రజల డబ్బులు. అక్కడెక్కడ శ్రమ కనిపించలేదు ప్రజలకు? మీకు ప్రజల శ్రమ అదంది? ఎవరు డబ్బులు ఇచ్చినారు? పోని మీరేమన్నా మీ సొంత ఆస్తులు తాకట్టు పెట్టారు అప్పులు తేవడానికి? అంటే అది లేదు, ప్రజల ఆస్తి తాకట్టు పెట్టేస్తున్నారు. రాష్ట్రంలో ఎన్ని తాకట్లు పెట్టారు సార్ ఇప్పటివరకు మీరు? పోని మద్య నిషేధం హామీ ఇచ్చారు, మద్యం వాడులు తాకట్టు ఎందుకు పెట్టారు సార్? ఎన్ని సంవత్సరాలకు పెట్టారు? 25 సంవత్సరాలకు పెట్టారు. ఎందుకు పెట్టారు అంటే నిషేధం చేసే ఉద్దేశం లేదు, కేవలం ప్రజలకి అకౌంట్ లో డబ్బులు వేస్తున్నాము అని మా డబ్బులే మాకేస్తూ రేట్లు మీరు లగ్జరీలు అనుభవిస్తూ మళ్ళీ ప్రజలకు మాటల హెలికాప్టర్ సామాన్య రోడ్లు వేయడానికి లేదు, యాక్సిడెంట్ జరిగి ప్రాణాలు పోతాయి, దాని గురించి పట్టించుకుని దిక్కు లేదు. కానీ అక్కడి నుంచి అక్కడ హెలికాప్టర్ వెళ్తాడు ముఖ్యమంత్రి, సెట్ అయిన సెట్ 5 కోట్లు సెట్ వేసుకోవాల్సిన అవసరం లేదు సార్. పక్కన గుడి లేవు అక్కడ.